ఏ అలంకరణ లేకుండా లంగావోణిలో ముద్దమందారంలా స్వచ్ఛమైన అందంతో చిన్న పరుసు పట్టుకొని రోడ్డు మీద నిలబడిన అనామిక పదే పదే తన చేతికి ఉన్న వాచ్ని చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అబ్బా, సమయానికి ఏ ఆటోలు కూడా రావడం లేదే. ఇప్పుడెలా? అవతల యూపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది. ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది. నేను ఫంక్షన్కి రానంటే ఏమీ కాదు రమ్మని బలవంతంగా మా అమ్మ నాన్న తీసుకొచ్చారు అనుకుంటూ ఆటో కోసం దిక్కులు చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ ఆటోనూ కనిపించదు. ఇంతలో ఆ దారిలో సూటు బూటు వేసుకుని రిచ్ కారులో తన ఆఫీస్కి వెళ్తున్న రమేష్ రోడ్డు పక్కనే నిలబడిన 16 నాల తెలుగింటి అమ్మాయి అనామికాని చూసి కారుని తన ముందు ఆపుతాడు. కారు దిగుతాడు. అనామికాని చూస్తాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్ అని చెప్పగానే అనామిక తన ఎదురుగా సూటు బూటులో యువరాజులో ఉన్న రమేష్ వైపు చూస్తుంది. చెప్పండి, ఏం కావాలి? నాకేమొద్దు. మీరే ఏదో టెన్షన్ పడుతున్నారు. చెప్పండి, దేని గురించి టెన్షన్ పడుతున్నారు? నేనేమైనా సహాయం చేయగలనా? మీరు మీ పని చేసుకోండి మిస్టర్. నేను నా పని మీదే వెళ్తుంటే మీరు టెన్షన్ పడుతూ ఇక్కడ కనిపించారు అని రమేష్ చెబుతూ ఉంటే ఇంతలో వాళ్ళ దగ్గరికి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా వెళ్ళి ఆటోలో కూర్చుంటుంది. రమేష్ చిన్నగా నవ్వుతూ వెళ్ళి తన కారులో కూర్చుంటాడు. ఎక్కడికి వెళ్లాలో అనామిక ఆటో వాడితో చెప్పటంతో ఆటో ముందుకు వెళ్తూ ఉంటుంది. కారులో రమేష్ ఆఫీస్కి వెళ్ళటం మర్చిపోయి ఆటోని ఫాలో అవుతూ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అరగంట తరువాత ఆటో వెళ్ళి అపూర్వ కాలనీలోని సత్యనారాయణ ఇంటి ముందు ఆగుతుంది. అనామిక డబ్బులిచ్చి గబగబా ఇంట్లోకి వెళ్తుంది. ఆటో వెనకాలే ఫాలో అవుతూ వచ్చిన రమేష్ ఆ ఇంటిని చూస్తూ, ఓహో, నాకు భార్య కావాల్సిన మెరుపుతీగా ఉండేది ఇక్కడేనన్నమాట. ఇక నాకు అక్కడ పనేంటి? నేనే ఇక్కడే ఏదో ఒక రూమ్ రెంట్కి తీసుకుని ఈ అందాల అపురూపమైన అపరంజి బొమ్మని నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2-3 రోజుల్లోనే అనామిక ఇంటి పక్కన ఉన్న ఇంట్లో పెంట్ హౌస్ రెంట్ తీసుకుంటాడు. అక్కడి నుంచి అనామిక రూమ్ చక్కగా కనబడుతుంది. రమేష్ సంతోషపడుతూ బయట కుర్చీ వేసుకుని ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అనామిక గది వైపు చూస్తూ ఉంటాడు. అనామిక తన గదిలోని స్టడీ టేబుల్ ముందు కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు కిటికీలో నుంచి తనను చూస్తున్న రమేష్ని గమనిస్తూ ఉంటుంది. రమేష్ రోజుకొక రోజా పువ్వుని పట్టుకుని కిటికీలో నుంచి కనబడుతున్న అనామికాని చూస్తూ ఐ లవ్ యూ చెబుతూ ఉంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అనామిక తన ఇంటిపైకి వెళ్ళి రమేష్ని నిలదీస్తుంది. ఇలా చూడండి మిస్టర్. ఇప్పుడే కాదు మిస్, ఆ రోజు రోడ్డు మీద చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు మిస్ కాకుండా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అనామిక. నా పేరు నీకెలా తెలుసు? ప్రేమిస్తున్న అమ్మాయి పేరు తెలుసుకోకుండా ఏ ప్రేమికుడైనా ఉంటాడా చెప్పు. చూడు మిస్టర్. రమేష్, రమేష్ అని ముద్దుగా పిలవచ్చు, లేదా నీకు నచ్చితే రామ్ అని కూడా పిలువు అనామిక. నేను మాత్రం ప్రేమగా నిన్ను ఆ నువ్వు అని పిలుస్తాను. ఏమంటావు? ఇలా చూడు రమేష్, మేము చాలా పేదవాళ్ళం. అందులో నాకు చదువు అంటే చాలా పిచ్చి. మంచిగా చదువుకొని యూపీఎస్సీ పరీక్ష రాసి మంచి జాబ్ తెచ్చుకొని గౌరవంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అందుకే నేను ఎప్పుడు చూడండి చదువు గురించే ఆలోచన చేస్తూ ఉంటాను అని అనామిక చెబుతుంటే రమేష్ మాత్రం అనామికాని చూస్తూ అలా మైమరిచిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు నా పేరు మర్చిపోయి చదువు పిచ్చిదని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రేమ దోమలు నాకు నచ్చవు. మీరు నా దగ్గర చేసే ప్రయత్నం ఏదో మరొక చాట చేస్తే బాగుంటుంది. అంటే ఏంటను నీ ఉద్దేశం? నేను ప్రేమించలేను రామ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు నాకు మంచిది. నేను యూపీఎస్సీ ఎంట్రన్స్కి ఎంతో కష్టపడుతూ ప్రిపేర్ అవుతున్నాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతుంది. అనామికాని రమేష్ పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి తన రిచ్ ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే సోఫాలో కూర్చుని తమ కొడుకు రమేష్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు శారదా ప్రసాద్ దంపతులు. ఇంటికొచ్చిన కొడుకుని చూస్తారు. ఏం బాబు, ఏమంటుంది కోడల పిల్ల? మీరెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాలమ్మా, వాళ్ళు ఒప్పుకుంటే ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి తన బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతాడు. శారదా రమేష్లు ఆ మాట విని సంతోషపడతారు. మరుసటి రోజున శారదా ప్రసాద్ రమేష్ ముగ్గురు కలిసి ఒక ఖరీదైన కారులో అనామికాని అడగటం కోసం సత్యనారాయణ ఇంటికి వస్తారు. ఇక అందరూ హాల్లో కూర్చుంటారు. అనామిక తల్లిదండ్రులు సత్యనారాయణ కావేరీలకి కొంచెం కంగారుగా ఉంటుంది. ఆ కంగారుని శారద గమనించి ఇలా అంటుంది. ఇలా చూడండి అన్నయ్య గారు, వదిన గారు ఖరీదైన కారులో వచ్చారని కంగారు పడకుండా ఉండండి. మేము మీ అమ్మాయి అనామికనే అడుగుదామని వచ్చాం.
మీరేమంటారు? అయ్యో వదినగారు, ముందు అనామికను చూడండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కావేరి అనామిక గదిలోకి వస్తుంది. అనామిక చదువుకుంటూ ఉంటుంది. చూడమ్మా అనామిక, నిన్ను చూసుకోవడానికి మగ పెళ్లివాళ్ళొచ్చారు, వెళ్ళి రెడీ అవ్వమ్మా. నాకు చాలా కోపం వస్తుందమ్మా, నేను చదువుకుంటున్నాను కదా, ఇప్పుడు నాకు పెళ్ళొద్దని నేను చెప్పాను కదా, ఒకసారి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళమ్మా అని కావేరి బ్రతిమాలుకుంటుంది. అనామిక వచ్చి అక్కడ రమేష్ని చూసి సిగ్గుపడుతుంది. అనామిక పెళ్లికి ఒప్పుకున్నందుకు అందరూ సంతోషపడతారు. మరొక రోజున పంతులుగారిని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారు. అమ్మా, నేను చెప్పిన తేదీన చెప్పిన సమయానికి పెళ్లి జరిగిందంటే అంతా బాగుంటుంది. ఈ పెళ్లి జరగదు అని చెప్పి అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. తన వెనకాలే రమేష్ కూడా వస్తాడు. చూడనామిక, ఏదైనా చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పు, పెళ్ళెందుకు జరగదు? మన పెళ్లి రోజునే నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉందిరా, అందుకే ఆ రోజొద్దు. ఓ సంతేనా, ఇందుకోసమా నువ్వు పెళ్ళొద్దు అని చెప్తుంది? మన పెళ్లి జరిగిన తర్వాత నువ్వు ఎగ్జామ్స్ రాయటానికి చాలా సమయం ఉంటుంది, నేనే స్వయంగా నిన్ను తీసుకెళ్లి యూపీఎస్సీ ఎగ్జామ్ రాపిస్తాను, సరేనా? నిజంగానరా? నేను మా అమ్మకైనా అబద్ధం చెప్తానేమో కానీ నీకు మాత్రం చెప్పలేను అనామిక. నిన్ను నేను అంతలా ప్రేమిస్తున్నాను, నిన్ను ఖచ్చితంగా పెళ్లి జరిగిన వెంటనే అదే బట్టల మీద ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లి నీతో ఎగ్జామ్ రాపిస్తాను చూడు అని చెప్పగానే అనామిక ఒప్పుకుంటుంది. అనుకున్న ముహూర్తానికి అందరూ చూస్తూ ఉండగానే రమేష్కి అనామికకి ఘనంగా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే రమేష్ పెళ్లి బట్టల మీదే అనామికని కారులో తీసుకొని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వస్తాడు. అనామిక సంతోషంగా లోపలికి వెళ్ళి పరీక్ష రాస్తుంది. అలా రమేష్ అనామికకి ఇచ్చిన మాట ప్రకారంగా ఎగ్జామ్ రాపిస్తాడు. ఆ తర్వాత అనామిక రమేష్ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇంటి ముందు కట్టేసిన 4 ఆవుల్ని చక్కగా చూసుకుంటూ పాల వ్యాపారం చేసుకునే అత్తాకోడళ్ళు శారదా అనామికాలు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించేవాళ్ళు. ఇద్దరూ తమకున్న స్కూటీ మీద ఊర్లు తిరుగుతూ చెరొక ఇంటికి వెళ్ళి పాలు పోసేవాళ్ళు. పాల డబ్బులు రాగానే శారద తన కోడలు అనామికాని తీసుకొని షాపుకు వెళ్ళి తనకు నచ్చింది కొనిచ్చేది. ఇప్పుడు కూడా ఒక బట్టల షాపులో పట్టుచీరం తీసుకుంది. ఎందుకత్తయ్యా, ఇలా పాల డబ్బులు రాగానే నన్ను తీసుకుని షాపింగ్కి వస్తావు, నా కోసం ఏదో ఒకటి తీసుకుంటావు? ఎందుకంటే నేను నీకు అత్తని కాదనామిక, అమ్మని. నాకు తెలుసు అత్తయ్య, మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అప్పగెంతల సమయంలో మీ అమ్మ నీ చేతిని నా చేతిలో పెట్టి ఇక అన్నీ నువ్వే అని చెప్పలేదే, ఇక నుంచి నువ్వు మాత్రమే అమ్మ వదినా అని చెప్పింది. అప్పుడు నాకు చనిపోయిన కూతురే మళ్ళీ నీ రూపంలో నా ఇంటికి వచ్చినంత ఆనందం కలిగింది అంటూ శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనామిక ఆ కన్నీళ్ళని తుడిచి, అత్తయ్య ఇవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు, కాకపోతే మనం ఉన్నది ఇల్లు కాదు, షాపు, తీసుకున్నవి చాలత్తయ్య, ఇక వెళ్దాం పదండి అని చెప్పి శారదని తీసుకుని కౌంటర్ దగ్గరికి వస్తుంది. అక్కడ శారద డబ్బులు పే చేసి బిల్ కడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ స్కూటీ దగ్గరికి వచ్చి ఇంటికి బయలుదేరతారు. అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా కలిసి ఉండటం చూసి తండ్రి కొడుకులు ప్రసాదు రమేషు ఎంతగానో సంతోషపడతారు. తమ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజున అత్తాకోడళ్ళిద్దరూ టీవీ చూస్తూ ఉంటే కెమికల్స్తో కల్తీ పాలను తయారు చేసి అమ్ముతున్న దొంగ అనే వార్తని వింటారు. ఆ దొంగని ఇద్దరూ కలిసి తిట్టుకుంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. 2 వారాలు గడిచాయో లేదో, చెప్పుడు మాటలు విన్న అత్తాకోడళ్ళు ఒకరి మీద ఒకరు కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. ఇద్దరి నడుమ పచ్చని గడ్డి వేస్తే భగ్గున మండేలాగా చిచ్చు పుట్టింది. ఒకే ఇంట్లో 2 వేరువేరు కాపురాలయ్యాయి. ఇంటి ముందు శారద, ఇంటి వెనుక అనామిక పంచుకున్నారు. 4 ఆవులు కాస్త, చెరువు 2 అయ్యాయి. కోపంగా శారద ఇలా అంటుంది, నీ పాల వ్యాపారం నువ్వు చేసుకో, నా పాల వ్యాపారం నేను చేసుకుంటాను, ఎవరు తెలివిగా ఎక్కువ డబ్బు సంపాదిస్తారో అప్పుడు తెలుస్తుంది అని శారద తన 2 ఆవుల్ని ఇంటి ముందున్న ఆవరణలో ఒక కొట్టం వేసి కట్టేసుకుంటుంది. పచ్చని గడ్డి వేస్తూ పాలు పితుకుతూ తనకు నచ్చిన వాళ్లకు అమ్ముకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే కోడలి కంటే నేనే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఈ అత్తయ్య లేందే కోడలు లేదని నిరూపించాలి, లేదంటే ఊరి వాళ్లతో నా గురించి చాలా తక్కువగా చేసి మాట్లాడుతుందా, దానికంటే నేనే ఎలాగైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, కానీ ఎలా ఎలా అని శారద ఆలోచించటం మొదలుపెట్టింది. ఇక అనామిక
ఇంటి వెనుక ఉన్న పెరట్లో ఒక కొట్టం వేసి తన రెండు ఆవుల్ని పెట్టేసుకుంటుంది. తను కూడా పచ్చని గడ్డి వేసి పాలు పితుకుతూ తనకు నచ్చిన వాళ్ళకి తక్కువ ధరకి అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ తండ్రి కొడుకులు పొలం దగ్గర గట్టు మీద ఉన్న చెట్టు దగ్గర కూర్చొని మధ్యాహ్నం పూట అన్నం తింటూ ఈ అత్తాకోడళ్ల గొడవల గురించి కాకుండా వాళ్ళు వండిన వంటకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు, రమేషు, కోళ్ళేం కూర చేసింది? గుడ్డు కూర చేసింది నాన్న. ఇంతకీ అమ్మేం కూర చేసిందన్న? అసలు గుడ్డు కూర వండిందని మీ అమ్మ పంతానికి పోయి చికెన్ తెచ్చి వండింది. అదా సరిగ్గా ఉడకలేదు, పైగా కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది. అయితే ఆ చికెన్ పక్కన పెట్టి అన్న మీకు చేసిన గుడ్డు కూర వేసుకోనన్న, బాగుంది అని చెప్పి కూర ఉన్న బాక్స్ని తండ్రి ప్రసాద్కి అందిస్తాడు రమేష్. ఆ కూరని ప్రసాద్ తీసుకొని వేసుకొని ఎంతో ఇష్టంగా తింటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున ఆవులకి గడ్డేస్తూ, ఎలాగైనా కోడలి సంపాదన కంటే నా పాల సంపాదనే ఎక్కువగా ఉండాలి, అలా ఉండాలంటే నేనేం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్న శారదకి ఒక అత్యాశతో కూడిన ఐడియా వస్తుంది. కొంచెం సంతోషపడుతూ, పాలల్లో ఎక్కువ శాతం నీళ్లు కలిపితే సరిపోతుంది కదా, రోజు పోసే వాళ్ళకి పోయిగా మిగిలిన పాలని కోడల కంటే తక్కువ ధరకి వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, అలాగైనా డబ్బులు వస్తాయి కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే శారదకి వెంటనే కోడలు గుర్తొస్తుంది. వామో, నా కోడలు ఇది గమనించి నన్ను దోషం చేస్తుంది, పాలల్లో నీళ్లు కలపడం కాకుండా ఇంకా ఏదైనా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని మరింత లోతుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఇంతకు ముందు ఒకసారి టీవీలో చూసిన కెమికల్స్తో కల్తీ పాల తయారీ వార్త గుర్తొస్తుంది. శారద కూడా ఇంట్లోని భర్తకి తెలియకుండా రాత్రిపూట రసాయనాలు కలుపుతూ కల్తీ పాలని తయారు చేస్తూ తక్కువ ధరకి చిక్కని పాలు అంటూ అమ్ముతూ ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఒకరోజున ఎప్పుడూ శారదా దగ్గర పాలు తీసుకునే కాత్యాయని కూతురు శ్రీజకి విషజ్వరం రావటంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ డాక్టర్ శ్రీజకి అన్ని పరీక్షలు చేస్తాడు. తనకు వచ్చిన విషజ్వరానికి కారణం కల్తీ పాలు, తను రోజూ తాగుతున్న పాలలో కెమికల్స్ కలుస్తున్నాయి అని చెప్పగానే కాత్యాయని షాక్ అవుతుంది. వెంటనే తనకు రోజూ పాలు పోస్తున్న శారద మీద ఎక్కడా లేని కోపం వస్తుంది. డాక్టర్తో మాట్లాడి అతనికి ఫీజు ఇచ్చి కూతుర్ని తీసుకుని ఇంటికొస్తుంది. మరుసటి రోజున శారద పాలు తీసుకుని కాత్యాయని ఇంటికొస్తుంది. ఇంట్లోని సోఫాలో కూర్చున్న ఇన్స్పెక్టర్ రాకేష్ని చూస్తుంది, తత్తరపడుతుంది. తడబడుతూ శారద ఇలా అంటుంది, అమ్మగారు అమ్మగారు అని శారద పిలుస్తూ ఉండగా కాత్యాయని కోపంగా హాల్లోకొస్తుంది. శారదని చూసి చెంప మీద కొడుతుంది. కల్తీ పాలు పోస్తూ నా కూతురు ప్రాణాలు తీద్దామననుకున్నావా అని అనగానే శారదకు విషయం అర్థమవుతుంది. అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఇన్స్పెక్టర్ రాకేష్ పట్టుకుంటాడు. శారద చేతులకి సంకెలు వేస్తాడు. శారదని పోలీస్ కారులో ఎక్కించుకొని వాళ్ళింటికి తీసుకొస్తాడు. పోలీస్ కారు శారద ఇంటికి రావటంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు గుసగుసలాడుకుంటూ ఉంటారు. సంకెళ్లతో నిలబడిన శారదని చూసి ప్రసాద్ కంగారు పడుతూ ఉంటాడు. చెప్పు, పాలని కల్తీ చేస్తున్న కెమికల్స్ ఎక్కడ పెట్టావు, చూపించు, లేదంటే శిక్ష ఎక్కువ పడుతుంది అని చెప్పగానే శారద భయపడుతూనే ఆవుల కొట్టాన్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ తాను దాచిపెట్టిన కెమికల్స్ని చూపిస్తుంది. అనామిక ఈ విషయం తెలుసుకుని పరుగు పరుగున శారద దగ్గరికి వస్తుంది. శారద అనామికని పట్టుకుని ఏడుస్తుంది. కెమికల్స్తో కల్తీ పాలు తయారు చేస్తుందని రుజువైంది, పద స్టేషన్కి. నేను చేసిన పాపానికి నాకు శిక్ష పడాల్సిందే, ఎవరు నా కోసం ఏడొక్కండి, బాధపడకండి, నేను శిక్ష అనుభవించొస్తాను, కోడ్ల మీ మావయ్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శారద రాకేష్తో కలిసి పోలీస్ జీప్లో వెళ్ళిపోతుంది. పంతానికి పోయి చేసిన తప్పు పని శిక్షని అనుభవించేలా చేస్తుంది. జైల్లో శారదకి మంచి బుద్ధి రావాలని మనం కూడా కోరుకుందాం.